అంటే డిజైన్ చేస్తేనే డబల్, లేకపోతే సింగిల్ ప్లెయిన్ గా చేస్తారు. ప్లెయిన్ ఫ్రెండ్స్, సీవీడీలో ఒక సింగిల్ రూమ్కి సీలింగ్ వర్క్ చేపించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? పిఓపి సీలింగ్ దగ్గర నుంచి జిప్సమ్ సీలింగ్, పీవీసీ సీలింగ్, మనం ఏ సీలింగ్ చేపించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒకవేళ మనం డిజైన్ చేపించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ప్లెయిన్గా వర్క్ చేపించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? లో బడ్జెట్లో మనం ఏ విధంగా చేపించుకోవాలి? ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీలింగ్ వర్క్ చేపించుకుంటే కనుక ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. సీలింగ్ వర్క్ చేస్తున్న వర్కర్స్ మాటల్లోనే మీరు వినవచ్చు. ఫస్ట్ మనం 10-12 సైజు కలిగిన ఒక సింగిల్ బెడ్రూమ్కి పిఓపి సీలింగ్ చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది చూద్దాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్లెయిన్గా డిజైన్ వర్క్ చేయించుకుంటే తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. వీటికి లో రూప్ దగ్గర నుంచి ఇంకా మనకి ఎటువంటి డిజైన్ అయితే రాదు, డిజైన్ లేకుండా వర్క్ చేయించుకుంటే కనుక 5,400 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక్కడ రూమ్ సైజ్ వచ్చేసి 10x12, 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు, టోటల్గా 120 అడుగులు వస్తుంది. ఈ 120 అడుగులు ఇంటూ ఒక స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 45 రూపాయలు లెక్క తీసుకుంటారు. ఓన్లీ మీరు డిజైన్ లేకుండా వర్క్ చేయించుకుంటే 10x12 సైజు కలిగిన ఒక రూమ్కి 5,400 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ టోటల్గా బిల్డింగ్ మొత్తం వర్క్ చేయించుకుంటే కనుక ఇంకా అడుగులు లెక్కన 1 or 2 రూపీస్ కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. బిల్డింగ్ ఏరియాను బట్టి వీళ్ళు అమౌంట్ అయితే తీసుకోవడమే జరుగుతుంది. ఒకవేళ సేమ్ రూమ్ సైజ్ 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల పొడవు కలిగిన ఒక సింగిల్ బెడ్రూమ్కి డిజైన్ వర్క్ చేయించుకొని ఇంకా లో రూప్స్ లాంటి మనం వర్క్ చేయించుకుంటే కనుక 10,800 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ డిజైన్ వర్క్ చేసినప్పుడు డబల్ లేయర్ లెక్క వస్తుంది కాబట్టి డబల్ కొలతలు వేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా వర్క్ చేయించుకుంటే కనుక డిజైన్ వర్క్ డబల్ కొలతలు అయితే వేయటం అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఒక సింగిల్ రూమ్కి స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 90 రూపీస్ లెక్క తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక సింగిల్ రూమ్కి డిజైన్ వర్క్ చేపిస్తే కనుక 10,800 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ ప్లెయిన్గా చేపిస్తే 5,400 రూపాయలు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పీవీసీ సీలింగ్, వాటర్ ప్రూఫ్ సీలింగ్ అండి ఇది. మనకి వర్షం వచ్చి తడిసినా కానీ పాడవకుండా అయితే ఉంటుంది. ఈ సీలింగ్కి స్క్వేర్ ఫీట్ లెక్క తీసుకుంటే కనుక వీళ్ళు 1 స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 100 రూపీస్ లెక్క తీసుకుంటున్నారు. మనకి 10x12 సైజు కలిగిన ఒక సింగిల్ రూమ్కి మనం పీవీసీ సీలింగ్ చేపించుకుంటే కనుక 12,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ మనం డిజైన్ వర్క్ చేయించుకుంటే 24,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్లెయిన్గా చేయించుకుంటే 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా వర్క్ చేయించుకున్నా కానీ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు, ఇంకా వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది పీవీసీ సీలింగ్, మనకి తడిసినా కానీ పాడవదు. వీటికి కూడా మనం లైటింగ్స్ పెట్టించుకోవచ్చు. ఇవి ఎక్కువగా మనకి బిల్డింగ్ అవుట్ సైడ్లో, బయట సైడ్ మనకి వర్క్ చేయించుకోవడం అయితే మంచిది. ఎందుకంటే మనకి వర్షం వచ్చి తడిసినా కానీ పాడవకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకా రేకుల హౌసెస్ లాంటి వాటిలో కూడా మనం సీలింగ్ చేయించుకుంటాం కాబట్టి అవి కూడా మనకి ఎప్పుడైనా వాటర్ లీకేజ్ సమస్య వచ్చినా కానీ ఇటువంటి వర్క్ చేయించుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి జిప్సమ్ సీలింగ్. జిప్సమ్ సీలింగ్ కూడా మనకి పిఓపి మీద కొంచెం బెటర్గా అయితే ఉంటుంది, కొంచెం లైఫ్ కూడా ఉంటుంది. జిప్సమ్ సీలింగ్కి స్క్వేర్ ఫీట్కి వచ్చేసి 65 రూపాయలు లెక్క తీసుకుంటున్నారు. ఒకవేళ మనం 10x12 సైజు కలిగిన ఒక సింగిల్ బెడ్రూమ్కి జిప్సమ్ సీలింగ్ చేయించుకుంటే కనుక 7,800 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ మనం డిజైన్ వర్క్ చేయించుకుంటే 15,600 రూపాయలు ఖర్చు అవుతుంది. పిఓపి సీలింగ్, జిప్సమ్ సీలింగ్, పీవీసీ సీలింగ్, వీటికి డిఫరెన్స్ అయితే చూడండి. 120 అడుగుల ఏరియా ఉన్న ఒక రూమ్కి ప్లెయిన్గా సీలింగ్ చేయించుకుంటే 5,400 రూపాయలు, ఒకవేళ డిజైన్ వర్క్ చేయించుకుంటే 10,800 రూపాయలు. ఒకవేళ మనం జిప్సమ్ సీలింగ్ వచ్చేసి 120 అడుగుల ఏరియా ఉన్న బెడ్రూమ్కి 7,800 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్లెయిన్గా వర్క్ చేయించుకుంటే, డిజైన్ వర్క్ చేయించుకుంటే 15,600 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు పీవీసీ సీలింగ్ చేయించుకుంటే కనుక 10x12 సైజు కలిగిన ఒక రూమ్కి 12,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ డిజైన్ వర్క్ చేయించుకుంటే 24,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి.
ఇక్కడ మీకు సీలింగ్ వర్క్ చేసే వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు, ఇంకా వర్క్ కూడా మీకు చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ మాటల్లో ఎంతంత కాస్ట్ చెప్తున్నారు ఒకసారి అయితే మీరు వినండి. ఫిక్స్డా? ఫిక్స్డ్ రేటా? అంటే అలా అడుగు లెక్క వాళ్ళకి కదా, బిల్డింగ్ చూస్తే చెప్తాను ఎంత అవుతుంది, 50,000 60,000 వాళ్ళు దాన్ని బట్టి ఎలా ఇస్తారు అంటే గొత్త లెక్క కూడా అలా అడుగు లెక్క చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. డబల్ కొలుతారు కదా మీరు? అవును. 500 ప్లేన్ ఏరియా ఉందా, దానికి డబల్ 1,000 అలా కొడతాను. వాళ్ళు ఎంత ఇస్తారు దాన్ని బట్టి ఎలా మాట్లాడుతుంది. పీవీసీ కూడా అంతేనా? ఒకవేళ డిజైన్ చేస్తుంది, జిప్సం కూడా అంతే? జిప్సం 65 అది డబల్ అంటే డిజైన్ చేస్తేనే డబల్, డిజైన్ లేకపోతే సింగిల్ ప్లెయిన్ గా చేస్తారు. ప్లెయిన్